చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పింది. అయితే అతివేగం ఈ ప్రమాదానికి కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కార్తీక్ మనకి అందుబాటులో ఉన్నారు. కార్తీక్, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ద్వారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఒక శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడ్డ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ట్రాక్టర్ వెళ్లే సమయంలో దాదాపు 25 మందికి పైగా కూడా ట్రాక్టర్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా బోల్తా పడిన వెంటనే ఒకరి మీద ఒకరు పడిపోవడం కారణంగా, చిమ్మ చీకటి కారణంగా ఊపిరాడకుండానే చాలా వరకు కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన క్షతగాత్రులందరినీ కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అయితే సకాలంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించడం కారణంగా మృతుల సంఖ్య అనేది తగ్గింది. ఒకవేళ కనుక ఎవరు కూడా గుర్తించకుండా ఉంటే మాత్రం ఊపిరాడకుండా చాలా మంది మరికొందరు కూడా ప్రాణాలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. అయితే సకాలంలో స్పందించిన కారణంగానే మిగిలిన వారందరినీ కూడా కాపాడగలిగామని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సంఘటనా స్థలానికి ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మిగిలిన వివరాలు ఎందుకు అతివేగమే ఏదైతే ప్రమాదానికి కారణమా, లేదంటే ఏదైనా అడ్డు వచ్చిందా, లేదంటే ఏదైనా కొంత వల్ల ఇటువంటి ఘటన ఏదైనా జరిగిందా అనే దాని మీద కూడా తదుపరి విచారణ అయితే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే శిక్షగాత్రులు ఉన్నారు వారందరినీ కూడా చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అక్షయ్, ఓకే కార్తీక్.